నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మన వీడియోస్ చూసి కొంతమంది టెక్స్ట్ చేశారు. ఏంటి అంటే, ఒక్కొక్కళ్ళు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటున్నారు, అక్క చెల్లెలు కానీ అన్నతమ్ములు కానీ లేకుంటే అటు ఇటు కానీ ఒక అక్క ఒక తమ్ముడు అట్లా. అయితే పిల్లలు కొట్టుకుంటున్నారట, విపరీతంగా కొట్టుకుంటున్నారు. సో ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు మనం ఏ విధమైన స్టోరీ చెప్పాలి వారికి, వాళ్ళ మనసుని మనం ఏ విధంగా మార్చగలగాలి అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన టాపిక్స్ ఏమన్నా ఉంటే మాట్లాడండి అనేసి అడుగుతున్నారు. అంటే సిబ్లింగ్ రైవలరీ అంటారు. సిబ్లింగ్ రై అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు పక్క అంటే తమ తోటి తోబుట్టువుల మీద సహించలేనితనం, అంతే ఇంగ్లీష్లో సింపుల్గా సిబ్లింగ్ రైవలరీ. ఈ సిబ్లింగ్ రైవలరీ పిల్లాడికి ఒక సంవత్సరంన్నర రెండేళ్ల వయసు అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రెండేళ్ళ అమ్మాయి ఉంది అనుకుందాం, పాప ఉంది, దానికి ఒక తమ్ముడు పుట్టాడు. సహజంగా ఆ సంవత్సరంన్నర రెండేళ్ల గ్యాప్ ఉంటూ ఉంటుంది. ఎక్కువ గ్యాప్ ఉంటే ఇంకో రకం, తక్కువ గ్యాప్ ఉంటే ఈ పిల్లలకి అప్పటిదాకా ఎత్తుకున్న తల్లి ఒక చంటి బిడ్డని ఒళ్ళో పెట్టుకుని ఉండటము, కొంచెం ముట్టుకోవద్దని, పాప అయ్యని ముట్టుకోకూడదని అలా చేస్తూ ఉంటారు. సహజం కదా, పిల్లలకు తెలీదు ముక్కు మొహం కంట్లో చేతులు పెట్టేస్తారు, చెవిలో వేలు పెట్టేస్తారు, ముక్కు పట్టుకుంటారు, గిచ్చుతారు, కొడతారు. కాబట్టి మనం వాన్ చేస్తాం, వద్దు 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 అని చెప్తాం. చెప్పేసరికల్లా పిల్లలకి ఒక సహజంగానే ఒక ఉక్రోషం వస్తుంది అన్నమాట. ఎంతసేపు వద్దంటున్నారు, తల్లి ఎప్పుడు తల్లి తండ్రి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళంతా ఈ చంటి బిడ్డని జాగ్రత్తగా చూస్తారు. ఇవన్నీ అవసరమైన విషయాలే, కానీ చంటి పిల్లలకి ఏం తెలుస్తుంది, చిన్న పాపకి తెలియదు కదా. మొదటి రోజుల్లో ఇలా ఉంటుంది. కొద్దిగా పెద్ద అయ్యేసరికి ఆ ఒళ్ళో ఉన్న పాప అయ్యి కొంచెం దోగడ్డము అటు ఇటు పాకటము, కాస్త నవ్వటం, పిలిస్తే పలకటం, అవి వచ్చేసరికల్లా కొంచెం సరదా వస్తుంది. ఇది ఒక కొత్త బొమ్మగా భావిస్తారు. అప్పుడప్పుడు వాళ్ళ మీద ఉక్రోషం ఉన్నప్పటికీ కొత్త బొమ్మగా భావించి ఆడుకుంటూ ఉంటారు. క్రమంగా కొంచెం పెద్ద అయ్యాక ఇంకా కొంచెం ఆడుకోవటం మొదలు పెడతారు. కాకపోతే ఈ రైవలరీ ఫీలు పెద్ద పిల్లలకి సహజంగా రెండో వాళ్ళ మీద చాలా సహజంగా ఉండేదే. ఇది కొంచెం 5-6 ఏళ్ళు వచ్చాక స్కూళ్ళకి వెళ్ళటం మొదలు పెట్టాక కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి అల్లరి చేయటం, ఇద్దరూ కలిసి ఏదైనా పంచుకోవటం, అలాంటివి ప్రాక్టీస్ అవుతాయి. దానికి పేరెంట్స్ కూడా ఏం దోహదం చేస్తాం, మనం పెద్దవాడికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి లేదా ఒక బిస్కెట్ ఇచ్చి తమ్ముడికి నువ్వు చేరి సగం చేసుకోండి, తమ్ముడికి ఒక మొక్క ఇవ్వు, తమ్ముడు కూడా చూడు అని పెద్ద పిల్లలకి చెప్తూ ఉంటాం. మెల్లిగా వాళ్ళిద్దరు పంచుకుని తినడము, కలిసి ఉండడము, అలాంటివి అలవాటు చేసుకుంటారు. ఇది జనరల్గా క్రమంలో ఓ ఇద్దరు పిల్లలు ఉండే సామాన్యమైన ఒక మిడిల్ క్లాస్ హైయర్ మిడిల్ క్లాస్ ఇళ్లలో కుదురుతుంది. ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మనం ఇంచుమించుగా మన వీడియోస్ చూసే వాళ్ళంతా ఇదే పద్ధతి కలిగిన వాళ్ళు అయి ఉంటారు. అంతే, మిడిల్ క్లాస్ లేదా హయ్యర్ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ వాళ్ళకి ఇవి చూసే అవకాశం ఉండదు, మరీ హై క్లాస్ వాళ్ళకి తీరుకుండదు, మధ్యతరగతి వాళ్ళే హెచ్చుగా చూస్తారు. ఈ మన కుటుంబాలు అంటే ఇలా ఇద్దరిద్దరు పిల్లలు ఉండే కుటుంబాల్లో చాలా సహజంగా ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇలాగే అవుతుంది. కొంచెం పెరిగాక ఒక 15-16 పెద్దవాడికి వచ్చి తర్వాత పిల్లలు ఏ 13-12 అయ్యాక నువ్వు చిన్నవాడిని బాగా చూస్తున్నావని పెద్దవాడు, నువ్వు పెద్దవాడి పట్లే పక్షపాతంగా ఉన్నావని చిన్నవాడు తల్లుల్ని చెండాడేస్తూ ఉంటారు. అవును, ఎప్పుడు పొట్లాడతారు. దీంట్లో బాగా నాన్నలు కూడా ఉంటుంది. ఒకవేళ ఇద్దరిలో ఒక అమ్మాయి అయిందనుకో, తండ్రి అమ్మాయిని దగ్గర తీస్తాడు, తల్లి మగ పిల్లవాడిని దగ్గర తీస్తుంది. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలే ఇద్దరు అబ్బాయిలే అయితే ఏమవుతుంది? అదో కొత్త సమస్య. అదొక సమస్య. ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు అనుకోండి, ఇద్దరు అబ్బాయిలో ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారమ్మా, పుట్టిన పిల్లలు ఇద్దరు సేమ్గా ఉండరు, మనస్తత్వాలు కూడా ఉండవు. ఒక పిల్లాడు అమ్మని అంటి పెట్టుకుని తిరుగుతాడు, అమ్మ చెప్పిన మాట వింటాడు, దాంతో అమ్మ వాడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా పెద్దవాడికి అనిపిస్తుంది. అంతేగాని నేను వింటలేదు వీడు వింటున్నాడు అనే భావన పిల్లలకి కలగదు. పిల్లలకి కలగదు. ఈ చిన్నప్పుడున్న మొక్క మానైపోతుంది పెద్దయ్యాక. మా అమ్మ నన్ను ఎప్పుడు బాగా చూడాల, మా తమ్మునే బాగా చూసింది అని అలా ఎలా చేస్తారు? మీ అమ్మ నిన్ను 2 నెలలే ఉంచుకుని వాడిని 10 నెలలు ఉంచుకుందా పొట్టలో? ఉంచుకోలేదు. ఇద్దరూ సేమ్గానే ఉంటారు. ఎవరు ఎప్పుడు రావాలని ప్రకృతి నిర్దేశిస్తుందో ఆ రకంగానే సంతానం బయటకు వస్తుంది. ఒకడు 9 నెలలే 9వ నెల రాగానే పుట్టేస్తాడు, ఇంకోటి 10వ నెల వచ్చాక పుడతాడు. దానికి అమ్మ చేయగలిగేదేం లేదు. కానీ ఈ 9 నెలల వరకు ఎవడైనా పొట్టలో ఉండవలసిందే. ఇందులో భేదభావం ఏముండదు. అంటే నేను పుట్టినప్పుడు మా అమ్మ బాగా అన్నం తినలేదు, మా తమ్ముడు పుట్టినప్పుడు బాగా తిన్నది అలాంటివి అనలేరు. తర్వాత మాటలు ఏమంటారంటే, వాడిని బాగా కేర్ చేసింది, వాడిని ఎక్కువ ముద్దు చేసింది, లేకపోతే వాడిని మంచి స్కూల్లో వేశారు, వాడికి మంచి కొనిస్తున్నారు, మంచివి కొనిచ్చారు, వాడి బట్టలు బాగున్నాయి, వాడికి సరైనది చేశారు, వాడు అడిగిన బుక్స్ కొనేస్తారు. ఇప్పుడు ఏ ఒకడు బాగా పెయింటింగో బొమ్మలో గిమ్మలో వేస్తాడు, రెండో వాడు వెయ్యడు. ఈ పెయింటింగ్ వాడు బాగా నేర్చుకుంటున్నాడని వాడికి 4 పెన్సిల్ కొంటే అదిగో వాడికి అది కొన్నావు కాబట్టి నాకు కొనలేదంటారు. ఇలా కొట్టుకుంటూనే ఉంటారు జయ. కాకపోతే ఏంటంటే, సమాధాన పరచాలి ప్రతిసారి, అది కాదు ఇది అని. కానీ పిల్లల్లో ఆ భావాన్ని పెరగనివ్వకూడదు. దీనికి దోహదపడే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇది తల్లులకి మాత్రమే తెలియాల్సిన సంగతి. ఇది పిల్లలు సహజంగా చేస్తారు. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మన
ఇప్పుడు మన పిల్లలతో పాటు మనకు కూడా అక్కలో చెల్లెళ్ళో అన్నదమ్ములో ఉంటారా, మన అక్కయ్య మీద మనకి ఏదో అక్కసో కోపం ఉందనుకోండి, పిల్లల ముందు మా అక్క ఇట్లా అట్లా అట్లా ఇట్లా అని మాట్లాడుతాం. మాట్లాడేసరికి పిల్లలకి తాత్కాలికంగా వాళ్ళకి అమ్మ మీద ప్రేమగా ఉండి పెద్దమ్మ మీద కోపం వస్తుంది, కానీ క్రమంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు దాన్ని అప్లై చేస్తారు. ఇప్పుడు మనకిద్దరు పిల్లలుండి వాళ్ళు అస్సలు కొట్టుకోకూడదు, వాళ్ళు జన్మాంతం అంటే మన తర్వాత కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక కూడా కలిసే ఉండాలి అనే భావన గనక మనకి ఉంటే మనం ఏం చేయాలి, మొట్టమొదట మన అక్క చెల్లెళ్ళతో మన అన్నదమ్ములతో మనకున్న రైవలరీని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఎలా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారో భర్తకు కూడా అలాగే ఉంటారు, నేను ఎలాగో వీడికి కూడా అంతే, అవతలవాడికి కూడా అలాంటిదేనన్న భావాన్ని తల్లులు మొట్టమొదట పెంపొందించుకుని ఆ రకంగా ప్రవర్తిస్తేనే మీ పిల్లలు కలిసి ఉంటారు. మీరేమో మీ అక్కయ్యతో పోట్లాడతారు, మీ అన్నయ్యతో పోట్లాడతారు, అన్నయ్య ఏదో ఆస్తి ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు, మా అమ్మ బంగారం నాకు ఇవ్వలేదని ఎప్పుడు అన్నయ్యని తిడుతూ ఉంటారు. మీరు మీ అన్నయ్యని తిడుతుంటే మీ పిల్లాడు వాళ్ళ అన్నయ్యని ఎందుకు ఊరుకుంటాడు? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? మేయదు. ఆవు కనుక చేలోకి వెళ్ళి మేస్తుంటే దూడ కూడా వాళ్ళ అమ్మ వెనకాలే పడి వెళ్ళి అది కూడా అక్కడే ఆ గడ్డే తింటానంటుంది. కాబట్టి మీరు చేసే పని, మీరు చూపించే మీ సిబ్లింగ్ రైవలరీయే మీ పిల్లల మీదకి ఇంపోజ్ అవుతుంది. చిన్నప్పుడు అంత కొట్టుకోరమ్మా, అమ్మ ఉంటుంది సార్ట్అవుట్ చేయడానికి, కొంత పెద్ద అయ్యేసరికల్లా ఈ చిన్నప్పుడు నాటిన బీజాలు చాలా పెద్దవైపోతాయి. దానికి తోడు వాళ్ళకు వచ్చిన స్పౌజ్ అవతల వాళ్ళు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వచ్చిన భర్తలో భార్యలో వాళ్ళు కూడా కొంత దోహదపడతారు. లోకంలో ప్రతివాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎలా వచ్చావో నీ తోటివాడు అంటే నీ భర్త కానీ భార్య కానీ అలాగే వచ్చేవారు, వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. మనం భగవద్గీతను ఫాలో అవుతాం ఇండియన్స్ కదా, ఎక్కడైనా న్యాయం చెప్పాలి అంటే ఎక్కడైనా ధర్మం నడవాలి అంటే భగవద్గీత మీదే ప్రమాణం చేయమంటాం. నిజానికి అందులో ఏముందో అందరికీ తెలుసా, పెద్దగా ఏం తెలియదు, కానీ భగవద్గీత మన పవిత్రమైన గ్రంథం, అందులో చెప్పిన చాలా గొప్ప గొప్ప మాటల్లో అద్భుతమైన మాట ఒకటి ఉంది జయ, నీకు ఏం చేస్తే నొప్పిగా ఉంటుందో అది నువ్వు ఇంకొకళ్ళకి చేయకూడదు, నిన్ను గిల్లితే నీకు నొప్పి పెడుతుంది, నువ్వు గిల్లకూడదు, అప్పుడే నువ్వు మనిషివి. అదే భగవంతుడు, దేవుని తెలుసుకోవటం అంటే ఏంటంటే నిన్నొకడు కొట్టాడు నీకు నొప్పి కలిగింది, అలాంటి దెబ్బ నువ్వు ఇంకొన్ని కొట్టకూడదు. నిన్ను ఒక మాట అంటే నీకు ఎలా కష్టం దోస్తుందో అవతల వాడు కూడా అంతే, ఎవరైనా ఒకటే కదా, అవునా? ఇప్పుడు ఈ సిబ్లింగ్ రైవలరీని మనము మన నుంచి తొలగించుకోవాలి మొట్టమొదట, ఫస్ట్ తల్లులు. తర్వాత తమ భర్తలకున్న సిబ్లింగ్స్ తోటి కూడా సమానంగా వ్యవహరించే అవకాశాన్ని ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇవ్వాలి, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా. నేను భర్తలు అనగానే ఇప్పుడు కామెంట్స్లో అమ్మాయిలు చాలామంది ఎప్పుడు నాన్నలు అమ్మలే నేర్పించాలా, ఆ నాన్నలు నేర్పించారా అని అడుగుతున్నారు. ఇది మనం మామని పెట్టుకున్నాం దీనికి కాన్సెప్ట్, తల్లులకి తోటి మాట్లాడడం తల్లులకి ఏమైనా చెప్పటమే కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, కానీ మగవాళ్ళకి ఇది ఉండకూడదు, వాళ్ళు చెప్పక్కర్లేదు, మనమే లొంగాలి మనమే చేయాలి అని నేను సపోర్ట్ చేయట్లేదు దాన్ని. ఇప్పుడు కాదమ్మా, ఎప్పుడైనా ఆడవాళ్ళు కనుక సరైన ప్రవర్తన కలిగి ఉంటే, మీరు గమనించండి మన అమ్మ చాలా మంచిది అనుకోండి, మన నాన్న సుమారుగా ఉన్నా మన కథ చక్కగా నడిచిపోతుంది, సహజంగా అంతే కదా. తల్లులు సరైన వాళ్ళుగా ఉండాలి, తల్లులు స్ట్రాంగ్గా ఉండాలి, తల్లులకి న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన ప్రవర్తన మాట తీరు ఉండాలి. నీకు లేకపోతే నీతో నుంచి నీ లోపల నుంచి వచ్చే వాళ్ళకి అది ఉండదు, నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? అది రాదు రాదు. ఇది ఇప్పటిది కాదు, మా పురాణాల కాలం నుంచి ధర్మబద్ధమైన తల్లులకి పుట్టిన పిల్లలందరూ, తల్లులు చాలా ధర్మపరులు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళ సంతానం చాలా స్ట్రాంగ్గా వాళ్ళ బ్రదర్హుడ్ని వాళ్ళ తాలూకు సేవ చెల్లెళ్ళని చాలా బాగా చూసుకున్న కథలు ఎన్ని ఉన్నాయో. అన్నదమ్ములు కొట్టుకున్నారంటే దానికి మొట్టమొదటి బీజం వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర పడిందనే చెప్పాలి మనం. పాత సినిమా చూస్తాం, తెలుగు సినిమాలు, పాత సినిమాలు, ఇప్పుడు సినిమాలలో ఒకళ్ళు ఇద్దరు పిల్లలు కనపడుతూ ఉంటారు మనకి. పాత సినిమాల్లో నలుగురు అన్నదమ్ములు, పెద్దవాడు వ్యవసాయం చేస్తాడు, రెండో వాడు వ్యాపారం చేస్తాడు, ఒకడు ఇంకోటి చేసి ఆఖరి వాడిని వీళ్ళు పెద్ద చదువుకు పంపిస్తారు. ఇప్పుడు పెద్ద చదువుకున్న వాడు బాగా సంపాదిస్తే ఈ మొదట ఉన్న మట్టి పిసుకునేవాడు, వాడి భార్యకి కోపం వస్తుంది, వాళ్ళు సంపాదించుకుంటున్నారు కోట్లు, మేము ఇక్కడ పడున్నాం మట్టిలో. ఇలా ఒకటి ఒకటి ఇలాంటివి ఎన్ని కథలు ఉన్నాయో. ఇప్పుడు ఆ అవకాశం లేదు, మనకు ఉన్నది 2 లేదా 1 కదా, ఒక పిల్లవాడు లేదా ఇద్దరు పిల్లలు. ఒక పిల్లల్లో సిబ్లింగ్ రైవలరీ వచ్చే అవకాశం లేదు, ఇద్దరు పిల్లల్లో ఉంటుంది, అది ఆడైనా మగైనా. మనం దాన్ని ముందు నుంచి మార్చాలంటే మనం మొట్టమొదట మన సిబ్లింగ్స్ని విమర్శించడం మానేయాలి. రైట్, మన వాళ్ళతోటి మన భర్తల్ని కూడా వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతోటి సాటెడ్గా అంటే చక్కగా ప్రవర్తించాలి, పిల్లలకి తెలియనివ్వకుండా ఉంచుకోవాలి. దానివల్ల కజిన్స్ మధ్య అన్యోన్యత ఉంటుంది, వీళ్ళు కూడా మన నాన్న తన చెల్లెళ్ళని తమ్ముళ్ళని బాగా చూసుకుంటున్నాడు, మనం కూడా అలాగే చూసుకోవాలని అని తెలుసుకుంటారు.
ఏమి చూసుకోకపోతే ఏముంది, వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు అంటాడు, వీడు వీడి తమ్ముడు అంటాడు, మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయి సా బాబు చిన్నవాడు, రేపు పొద్దున్న పెద్దవాడు ఎవడు అవుతాడు కదా, వాడు ఏం చూసి నేర్చుకుంటాడు, నువ్వేం చూపిస్తావో అదే చూస్తా, మనం అర్థం ఎదురుకుండా నుంచున్నాం, అది ఐశ్వర్యరాయని చూపించదు కదా, మన ప్రతిభం కనిపిస్తుంది, మనం ఏం చూసామో మనం ఏం పెట్టుకున్నామో అదే మనకి అద్దంలో కనిపిస్తుంది, ఎవరిని వేరే వాళ్ళని చూపించదు, మన పిల్లలు మన ప్రతిబింబాలు అది తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు రామాయణం మహాభారతం భాగవతం వీటన్నిట్లలో కూడా ఇలా అన్నదమ్ముల కథలు ఉన్నాయి జయ. ఓకే, చాలా చిన్న బ్రీఫ్ స్టోరీస్ గానే చెప్దాం. రామాయణం పెద్ద కథ, చాలా పెద్దది. అయితే ఈ రామాయణంలో ఒక రాజుగారికి ముగ్గురు భార్యలు ఉన్నారు, నలుగురు సంతానం ఉన్నారు. ముగ్గురు భార్యల్లో పెద్ద ఆవిడకి ఒక కొడుకు, రెండో ఆవిడకి ఇద్దరు కొడుకులు, మూడో ఆవిడకి ఒక కొడుకు. యాక్చువల్గా తల్లులు ఒకటి కాదు, తండ్రి మాత్రమే. దశరథ మహారాజు, ఆయన తాలూకు ముగ్గురు భార్యలు, వీళ్ళ నలుగురు సంతానము పెద్ద ఆవిడ కొడుకు శ్రీరాముడు, రెండో ఆవిడకి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు అనే పేర్లున్న ట్విన్స్, మూడో భార్యకి భరతుడు అని ఒక అబ్బాయి. అయితే ఈ కథలో పూర్వభాగంలో ఏంటంటే దశరథుడికి మొదట భార్యలిద్దరికి సంతానం లేకముందంటే మగపిల్లలు కలగకముందే ఈయన కైకేయి రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆ టైంలో కైకేయి రాజవంశానికి చెందిన ఈ ఆ అమ్మాయిని తెచ్చుకునేటప్పుడు ఆవిడకి కనుక మగపిల్లలు పుడితే నేను ఈ పిల్లవాడికి రాజ్యం ఇస్తానని ఒక మాట ఇచ్చాడని కథ చెప్తారు. భరతుడికి అంటే ఆఖరి పిల్లవాడికి రాజ్యం వచ్చే అవకాశం 1% ఉంది. అయితే కొంతకాలం అయిన తర్వాత ఈ పిల్లలు నలుగురు పెరిగారు. వీళ్ళు నలుగురు ముగ్గురు వేరువేరు తల్లుల పిల్లలైనా వాళ్ళు ఎప్పుడూ అట్లా లేరు. ఏకగర్భ సంజాతుల్లాగా అంటే ఒకే గర్భం నుంచి పుట్టిన పిల్లలు ఎంత క్లోజ్గా ఉండాలో, ఎంత అన్యోన్యంగా ఉండాలో, ఎంత ప్రీతిగా ఉండాలో అంత ప్రీతిగానూ ఉన్నారు. సంతానం కూడా దగ్గర దగ్గర రోజుల్లోనే కలిగింది. కలిగినా కూడా ఈ పెద్దవాడిని చాలా గౌరవించారు వాళ్ళు. ఎంత ప్రీతి అంటే ఆయనతో పాటు ఉండాల్సిందే, అది తప్పిస్తే ఇక రెండోది లేదు, రాముడిని అనుసరించడం తప్పిస్తే వేరే మార్గం లేనంత ప్రీతితోటి తమ అన్నని సేవించారు. కొంతకాలం తర్వాత రాజుగారి ఈయన ఏం చేశాడు, పట్టాభిషేకం పెద్ద అబ్బాయికి చేయదలుచుకున్నాడు. చేయదలుచుకుంటే అప్పుడు ఆఖరి భార్య ఆవిడ ఏమనుకుందంటే, ఇప్పుడు నేను ఇళ్ళకాలం నేను మూడో భార్యగా ఉన్నాను, ఇప్పుడు నా పిల్లాడు మూడో వాడిగానే ఎందుకు ఉండాలి, నా కొడుకు ఎందుకు రాజు కాకూడదు, అట్లా ఆలోచించుకుంది ఆవిడ. ఎవరైనా దోహదపడి ఉంటారు, పడ్డారని కూడా చెప్తారు కథలో. ఈవిడ ఏం చేసింది, మా అబ్బాయికి నా కొడుకు రాజ్యం ఇవ్వాలి, ఈ పెద్ద అబ్బాయిని కొన్న 14 సంవత్సరాల పాటు వనవాసం చేయించమని అడిగింది. అడిగితే ఆ టైంకి ఆవిడ కొడుకు ఆవిడ దగ్గర లేడు, భరతుడు కైకేయి దగ్గర లేడు, వాళ్ళ మేనమామ గారింట్లో ఉన్నాడు. ఆ మేనమామ గారింటికి అతను ఒక్కడు వెళ్ళల, తన సవిత కొడుకైనటువంటి శత్రుఘ్నుడిని భరతుడికి తోడుగా ఇచ్చి పంపించింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక తల్లి పిల్లలు కాదు, కానీ ఆవిడ పుట్టింటికి తన తోడుకోడలి పుట్టింటికి తన కొడుకుని పంపించింది సుమిత్ర. ఆ పిల్లవాడు ఒకడు, ఈ అబ్బాయి ఒకడు, ఇద్దరు కలిసి భరత శత్రుఘ్నుడు ఇద్దరు జంటగా ఉండేవాళ్ళు. అవును, ట్విన్స్ అయిన లక్ష్మణ శత్రు లక్ష్మణుడు శత్రుఘ్నుడు జంటగా లేరు, ట్విన్స్లో ఒకడు, ఆ తర్వాత భార్య కొడుకు, వీళ్ళిద్దరూ జంటగా ఉన్నారు. సరే వెళ్ళాడు, ఈ తల్లేమో ఈ కోరిక కోరింది. ఇక దశరథ మహారాజు ఆవిడకు ఒకసారి యుద్ధంలో మాట ఇచ్చాడు, నీవు రెండు కోరికలు తీరుస్తానని. ఈ కోరికల ప్రకారం ఈ రెండు వరాలకి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు, కొడుకు చాలుకు ఈ పిల్లవాడు తన నుంచి సెపరేట్ అవుతున్న దుఃఖంతో ఆయన పాపం పూర్తిగా నేలకొలకు వచ్చేసాడు. ఈ రాముడు వెళ్ళిపోయాడు అడవికి. ఈ రాముడు వెళ్ళే టైంకి అతనికి వివాహం, వీళ్ళందరి నలుగురు పిల్లలకి వివాహాలు అయిపోయినాయి. రాముడు బయలుదేరంగానే లక్ష్మణుడు, రాముడు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానన్నాడు, ఉంటానని రాముడితో పాటు లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. మేనమామ ఇంటికి వెళ్ళిన భరతుడినేమో ఒక తమ్ముడే కెప్టెన్ చేశాడు, అడవికి వెళ్ళిపోయిన పెద్దన్నయ్యనేమో రెండో తమ్ముడే కెప్టెన్ చేశాడు. ఎంత బెస్ట్ బ్రదర్హుడ్ ఉంది వాళ్ళ మధ్యలో, ఒక తల్లి పిల్లలు, ఒక తల్లి పిల్లలు కాదు, తండ్రి మాత్రమే సేమ్ వీళ్ళకి, ఒకడే తండ్రి, ముగ్గురు వేరువేరు తల్లులు. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ అడవికి వెళ్ళారు. ఈ ఇద్దరు అబ్బాయిలు తండ్రి మరణించారు, ఈయన ఇంతలోపల పెద్ద అబ్బాయి అడవికి వెళ్ళిపోయాడు, ఈయన రెండో కొడుకు కూడా వెళ్ళేసి ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకో ఇద్దరు చిన్నపిల్లలు దగ్గరుంటే ఆయన ఏమైనా దుఃఖాన్ని తట్టుకోగలిగేవాడేమో, పాపం వాళ్ళు లేరు, ఎవరు లేరు, పిల్లలు లేకపోయేసరికల్ నేను దిగులతో ఆయన మరణించాడు. వెంటనే భరతుడు తిరిగి వచ్చేసాడు. మరి ఇప్పుడు ఈ మరణించిన తండ్రికి కర్మలు చేయాలి, పెద్ద అబ్బాయిని పంపించేశారు, ఇక్కడ ఎవరు చేస్తారు? ఆ అబ్బాయి ఇద్దరిని తాగానే అతను, ససేమిరా ఈ రాజ్యాన్ని నేను తీసుకోను అన్నాడు. ఇక్కడ మొదటి పుట్టినవాడు రాముడు, మా అమ్మ ఎవరు మధ్యలో దాన్ని చెడగొట్టడానికి, మా అమ్మకి ఏ హక్కు లేదు. ఆవిడ అడిగింది, ఈయన ఒప్పుకున్నాడు, కానీ నేను కదా రాజ్యం చేయాల్సిన, మా అమ్మ కాదు, నేను చేయాలి, మా అన్నయ్య రాజ్యాన్ని నేను తీసుకోను అని వదిలేశాడు. ఆ వదిలేసి కూడా ఏం చేశాడంటే, అన్నయ్య ఎట్లా అడవిలో ఉన్నాడో అలాగా తను కూడా రాజ్యంలోకి ఎంటర్ కాకుండా పట్టాభిషేకం చేసుకోవటం లేదు, రాజ్యంలో కూడా లేడు. ఈ వీళ్ళున్న పురానికి బయట ఒక ఆశ్రమం ఏర్పరచుకుని అక్కడ ఉండిపోయాడు. ఊళ్ళో కూడా రాలేదు, రానన్నాడు. తన అన్నయ్య లేని రాజ్యాన్ని నేను తీసుకోను, చూడండి
ఏం చేశాడు? అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆయన పాదుకల్ని తెచ్చుకున్నాడు. నువ్వు లేకపోతే నీ చెప్పైనా రాజ్యం చేయాలి, కానీ నేను మాత్రం చేయనండి. అవును, పాదుకా పట్టాభిషేకం అనేది చాలా అద్భుతమైన ఘట్టం. తెచ్చుకున్నాడు చెప్పుల్ని, తెచ్చుకొని ఆ చెప్పులే దగ్గర పెట్టుకుని అక్కడి నుంచే నడిపించాడు. ఇప్పుడు ఆఖరివాడైన శత్రుఘ్నుడు తన సొంత తనతో పాటు పుట్టిన అన్నయ్య లేడు, పెద్ద అన్నయ్య లేడు, చిన్న అన్నయ్య లేడు. ఈ రాజభారాన్ని ఎవరు వహిస్తారు? అతను ఒక్కడే. నలుగురు పిల్లలు హ్యాండిల్ చేయవలసిన రాజ్యాన్ని వీళ్ళందరి వీటి కోసం వీళ్ళందరూ ఐడియాస్ ప్రకారం అతను ఒక్కడే రాజ్యాన్ని నడిపాడు. రాజ్యం చేయడం కాదు, నడపడం వేరు, చేయడం వేరు కదా. ప్రభుత్వాన్ని తీసుకోలే, ప్రభుత్వాన్ని నడిపించాడు. తిరిగి వచ్చా, నువ్వు 14 ఏళ్ళు పూర్తయ్యాక నువ్వు వచ్చి రావడం కోసం చూస్తాను, నువ్వు ఒక్కరోజు ఆలస్యం చేసినా ప్రాయప్రవేశం చేస్తానని భరతుడు అన్నయ్యకి చెప్పాడు. ఈ తర్వాత ఘట్టాలు అంతే సీతాదేవిని తీసుకెళ్ళిపోవటం, తర్వాత ఆంజనేయుడు వీళ్ళకి దొరకడం, రావణ సంహారం, ఇదంతా అయిన తర్వాత మొట్టమొదట ఆయన వీళ్ళు తిరిగి వచ్చే లోపల భరతుడు ఏదైనా తొందరపడతాడని భయపడి రాముడు ముందే ఆంజనేయుడిని భరతుడి దగ్గరికి పంపించాడు. కాసేపట్లో వస్తున్నాము, కాసేపట్లో వచ్చేస్తాం నాయన, నువ్వు తొందరపడద్దు, మా కోసం అవి వెయిట్ చేయమని ఆపుకున్నారు. అక్కడి నుంచి అన్నయ్యని, వదిన్ని, చిన్న అన్నయ్యని తీసుకెళ్ళి అన్నకే పట్టాభిషేకం చేశాడు భరతుడు. మనం పిల్లలకి రామాయణం చాలా పవిత్ర గ్రంథంగా భావిస్తాం. పిల్లలకి చెప్పాల్సిన కథలో రామాయణం ద బెస్ట్ స్టోరీ. మొత్తం రామాయణం అంతా ఎలాబరేట్గా చెప్పాలంటే సాధ్యపడదు. కానీ ప్రతి సందర్భంలోనూ ఒక విరోచితమైన అర్థం ఉంటుంది కదా రమగారు. రామాయణ సందర్భంలో రామాయణాన్ని అన్నదమ్ములకు తీసుకోవచ్చు, తోడుకోడల కథలకు తీసుకోవచ్చు, భక్తికి తీసుకోవచ్చు. ఇక ఆ రామాయణంలో లేని విషయం లేనేలేదు. చాలా విషయాలకి రాముడే ఉదాహరణ. మనం ఇక్కడ పూర్తిగా రాముల వారి గురించి చెప్పటం లేదు, ఎందుకంటే మనం చెప్పదలుచుకున్న సిబ్లింగ్ రైవలరీ గురించి చెప్తున్నాం. వీళ్ళకి ఎందుకు లేదు సిబ్లింగ్ రైవలరీ? ఎందుకంటే వీళ్ళల్లో వీళ్ళకి తేడాలు ఎందుకు ఉండలే, ఉన్నాయి వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు. రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఏమో విశ్వామిత్రుడితో పంపించారు, భరతుణ్ణి శత్రుఘ్నుడినేమో యుధాజిత్ దగ్గరికి వాళ్ళ మేనమామ ఇంటికి పంపించారు. డిఫరెన్స్ లేదు. వాళ్ళనైతే విశ్వామిత్రుడితో పంపించావు, వాడికి బోల్డ్ విద్యలు వచ్చినాయి, మాకు రాలేదని వీళ్ళు పోట్లాడాలిగా. వాళ్ళు ఎందుకు పోట్లాడలేదు? ఎవరికి ఎప్పుడు ఏది కుదురుతుందో అది కుదురుతుంది అని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. అక్క పెళ్లి బాగా చేశారు, నా పెళ్లి బాగా చేయలేదని అమ్మాయిలు పోట్లాడకూడదు. అక్క పెళ్లి నాటికి నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి బాగా, ఆ వాళ్ళు ఉత్సాహంతో చేసేసారు. రెండో పిల్ల పెళ్లి నాటికి అంత డబ్బులు ఉండి ఉండకపోవచ్చు. ఇది ఎక్కువ వింటాం రమగారు, ఇవి బాగా వింటాం. అక్క పెళ్లి బాగా గ్రాండ్ గా చేశారు, అక్కకి ఎక్కువ బంగారం పెట్టారు, అక్కకి ఎక్కువ చీరలు కొన్నారు, లేదా అన్నయ్యకి బాగా చదివించారు, నన్ను చదివించలేకపోయారు. ఆనాటి పరిస్థితి అది, ఈనాటి పరిస్థితి ఇది. తల్లిదండ్రులకి ఇద్దరు బిడ్డలు సమానమే, డబ్బులు సమానంగా ఉండకపోవచ్చు కదా జయ, డబ్బు సమానంగా ఉండకపోవచ్చు, అవకాశాలు సమానంగా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆ టైంని బట్టి కదా, ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఉన్నారు డబ్బు విలువ ఇప్పుడు లేదు. 10 ఏళ్ల క్రితం 10 లక్షలు ఉంటే బ్రహ్మాండంగా పెళ్లి చేశాడు, ఇప్పుడు 10 లక్షలు ఉంటే రిసెప్షన్లు కూడా అవటం లేదు కదా. అది మనం కూడా తెలుసుకుని ఎవరికి ఏది ప్రాప్తమో అది దొరుకుతుంది అని భగవద్గీతలో చెప్పిన విషయాన్ని మనం అవగతం చేసుకుని కొంచెం ఆలోచించుకుని పిల్లల ముందు సిబ్లింగ్ రైవలరీ మన తాలూకు కష్టాన్ని మన ఉక్రోషాన్ని మనం బయటపెట్టడం మానేసి ఇలా రాముడని లక్ష్మణుడని మంచి మాటలు చెబితే బాగుంటుంది. మా పిల్లలిద్దరు కొట్టుకుంటారండి అని ఒక ఆవిడ నాకు కూడా మెసేజ్ పెట్టారు. ఇద్దరు కొట్టుకుంటారంటే రాముడు లక్ష్మణుడు ఒక తల్లి పిల్లలైనా కాదు, వాళ్ళు ఎంచక్క ఉన్నారు, మీరెందుకు ఉండరని రాముడిని లక్ష్మణుడిని చెప్తూ ఉండాలి. మన ఇతిహాసాలు వాళ్ళకి పరిచయం అవుతాయి, పరిచయం అవుతాయి, కొంత తెలుస్తుంది, నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడు రామాయణాన్ని బ్రదర్హుడ్కి చెప్పాలంటే అదే చెప్పాలి, ఇదే ప్రధానమైన విషయం. ఇంకా అందులో అద్భుతమైన మ్యాటర్స్ బోల్డ్ ఉన్న దీన్ని మించిన మ్యాటర్ ఇంకొకటి లేదు నా ఉద్దేశం మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ రమగారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.